కరోనా నివారణకు సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు 10 లక్షల మంది ఉన్నారని, వారందరికీ నిత్యావసర సరుకులు అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. వైద్యపరంగా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. ఇప్పటి వరకు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న వాళ్ళు డిశ్చార్జ్లు మొదలయ్యాయని మంత్రి తెలిపారు. మరోవైపు విపక్షాలు చేస్తున్న విమర్శలపై తలసాని తీవ్రంగా ఫైర్ అయ్యారు. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ఒక తండ్రిలాగా, కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ, ఒకటి సెల్ఫ్ క్వారంటైన్లో ఉండడం, సెల్ఫ్ డిసిప్లిన్, రెండోది మన ఇళ్లలో మనం ఉండడం, శుభ్రంగా ఉండడం, రెండోది మీరే కాకుండా మీ పిల్లలు, మీ ఫ్యామిలీ అందరూ కూడా కొంత శుభ్రంగా ఉండాలనేటువంటిది. లాక్డౌన్ ప్రకటించినాం కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటే మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 97% ప్రజలు అది పాటిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్పొరేటర్లు, చైర్మన్లు, జిల్లా పరిషత్, అదేవిధంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. అందుకే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా బయటకు వచ్చి మాకు భోజనం లేదని, మాకు నీళ్లు లేవని, మాకు కరెంటు లేదని ఎక్కడ చెప్పేటువంటి పరిస్థితి లేదు. రెండోది రోడ్ల మీద తిరిగే వాళ్ళు కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఇది మీరు ఇంట్లోకి బయటికి వెళ్తారు, ఎక్కడికి పోవాలో గమ్యం తెలియదు. రోడ్డు మీద ఒక రెస్టారెంట్ లేదు, ఒక థియేటర్ లేదు, ఒక షాపింగ్ మాల్ లేదు. మీరు అనవసరంగా గాలి తిరుగుడు తిరిగి ఆ లేని సమస్యను తీసుకుపోయి మీ కుటుంబానికి రుద్దే ప్రయత్నం చేయొద్దు. కాబట్టి నేను ప్రజలకందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, డెఫినెట్గా ఈ ప్రభుత్వం ముందు చూపుతోని చాలా కార్యక్రమాలు తీసుకుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మక్కలు కానీ వరి ధాన్యాలు కానీ 1,03,00,000 వరకు పండించారు. బట్ ఈ టైంలో వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు, లేకపోతే మార్కెటింగ్ చేసే అవకాశం లేదు. అయినప్పటికీ ఒక పెద్ద అంటే ఒక కుటుంబానికి పెద్దగా ముఖ్యమంత్రి గారే స్వయంగా అనౌన్స్మెంట్ చేసి అంతా మేమే తీసుకుంటాం కాబట్టి గవర్నమెంటే పర్చేజ్ చేస్తుంది, మీకు కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి మరి వరి ధాన్యం మక్కలి గింట్ల అంతా సేకరిస్తున్నారు. కాబట్టి రైతాంగం కూడా టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేకుండానే ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.